శారదాంబా మెయిన్ రోడ్ నరసరావుపేట కపలవాయి విజయ్ కుమార్ జ్యువెలర్స్ మెయిన్ రోడ్ నరసరావుపేట గత 30 సంవత్సరాలుగా ఆదరిస్తున్న మా కస్టమర్ దేవుళ్ళకు వందనం అభివందనం 30 గ్రాముల సాతాహారాలు 8 గ్రాముల నెక్లెస్లు ప్రత్యేక కలెక్షన్స్ వచ్చి ఉన్నవి ఇంకా మెషిన్ మేడ్ బ్యాంగిల్స్ ప్లేన్ బ్యాంగిల్స్ డిడి బాల్స్ కాసికాయ దండలు లేజర్ కటింగ్ వడ్డాణాలు వంకీలు పచ్చివర్క్ గాజులు మరియు హారాలు జెంట్స్ కడియాలు కటింగ్ బ్రాస్లెట్స్ మొదలగునవి సరికొత్త డిజైన్స్ లో రెడీగా లభించును కెంపు పచ్చ నక్లెస్లు స్టోన్స్ బుట్టలు సరికొత్త డిజైన్స్ లో రెడీగా లభించును లక్ష్మీ కాసుల హారాలు రామ్ పరివార్ హారాలు పచ్చివర్క్ హారాలు బెంగాలీ గాజులు వంకీలు లేటెస్ట్ మోడల్ నెక్లెస్లు ప్రత్యేక కలెక్షన్స్ వచ్చి ఉన్నవి డిడి బాల్స్ కాసికాయ దండలు ఇవే కాక ప్రపంచ ప్రఖ్యాత కిస్నా డైమండ్ జ్యువెలరీకి ఆథరైజ్డ్ డీలర్స్ శారదాంబా జ్యువెలర్స్ 95% ప్యూరిటీతో వెండి కంచాలు మా ప్రత్యేకత అన్ని మోడల్స్ వడ్డాణాలు రెడీగా లభించును మ్యారేజ్ ఆర్డర్స్ పై ఫ్లాట్ రేట్ మూడు తరాల నమ్మకం నాణ్యతకు చిరునామా శారదాంబా మెయిన్ రోడ్ నరసరావుపేట ప్రొఫెసర్ నాగసరపు సుబ్బరాయ్ గుప్తా మాజీ మున్సిపల్ చైర్పర్సన్ గుంటూరు జిల్లాలోని అతిపెద్ద 916 బిఐఎస్ హాల్మార్క్ గోల్డ్ షోరూమ్ కపలబాయ్ విజయ్ కుమార్ జ్యువెలర్స్ 3.5 దశాబ్దాలుగా పల్నాడులో ఏ శుభకార్యమైనా ముందుగా గుర్తుకొచ్చే పేరు కపలబాయ్ విజయ్ కుమార్ పండుగల సందర్భంగా సరికొత్త మోడల్స్ తో మీకు స్వాగతం లక్ష్మీ కాసుల హారాలు రామ్ పరివార్ హారాలు పచ్చివర్క్ హారాలు బెంగాలీ గాజులు వంకీలు లేటెస్ట్ మోడల్ నెక్లెస్లు ప్రత్యేక కలెక్షన్స్ వచ్చి ఉన్నవి డిడి బాల్స్ కాసికాయ దండలు లేజర్ కటింగ్ వడ్డాణాలు జెంట్స్ కడియాలు కటింగ్ బ్రాస్లెట్స్ మొదలగునవి సరికొత్త డిజైన్స్ లో రెడీగా లభించును 92.5% ప్యూరిటీతో వెండి కంచాలు మరియు అన్ని రకాల వెండి వస్తువులు అతి పెద్ద కలెక్షన్ గల జిల్లాలోని ఏకైక షోరూమ్ కపలవాయి విజయ్ కుమార్ జ్యువెలర్స్ అన్ని మోడల్స్ వడ్డాణాలు రెడీగా లభించును మ్యారేజ్ ఆర్డర్స్ పై ఫ్లాట్ రేట్ బంగారు నగల స్కీమ్ లో చేరండి 11 నెలలు మీరు చెల్లిస్తే 12వ నెల మీకోసం మేము చెల్లిస్తాం స్కీమ్ పూర్తయిన తర్వాత జమ చేసిన మొత్తానికి తగు విలువకల బంగారు ఆభరణాలు పొందవచ్చు కపలవాయి విజయ్ కుమార్ జ్యువెలర్స్ మెయిన్ రోడ్ నర్సరావుపేట ఫోన్ నంబర్ 0864722380 మానసింగ్ పార్ట్నర్స్ కపలవాయి విజయ్ కుమార్ గుడవర్తి దేవరాజ్ కిషోర్ అన్ని బ్యాంకుల క్రెడిట్ కార్డులు అంగీకరించబడను నమస్కారం జిసి న్యూస్ కు స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు मुख्यमंत्री क्यांपु कार्यालयं नुंडि पलु संक्षेम पदकाल नगदुनु बटन नोक्कि लब्धिदारुल खातालोकि जम चेसिन सीएम जगन्मोहन रेड्डी ड्रैवर् एस्पी कार्यक्रमानिकि विशेष स्पंदन उंदि अंटुन्न रूरल एस्पी विशाल कुन्नि वरि पंटनु एलुकल नुंडि कापाडेंदुकु सामूहिक एलुकल निवारण कार्यक्रमं एडीए मस्तानम्म రాష్ట్రంలో సంక్షేమ పథకాల అమలు పండుగలాగా కొనసాగుతున్నాయని రాజ్యసభ సభ్యులు మోపిదేవి వెంకటరమణారావు ఆళ్ళ అయోధ్య రామిరెడ్డి పేర్కొన్నారు. మంగళవారం క్యాంపు కార్యాలయం నుండి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పలు సంక్షేమ పథకాల నగదును బటన్ నొక్కి లబ్ధిదారుల ఖాతాలలోకి జమ చేశారు. కలెక్టర్ కార్యాలయం నుండి ఎంపీలిద్దరూ మాట్లాడుతూ ప్రతి నెల 2-3 సంక్షేమ పథకాల మొత్తాలు ప్రజలకు అందుతాయని అన్నారు. కరోనా కష్టకాలంలో ప్రజలు ఇబ్బంది పడకూడదని ముఖ్యమంత్రి చేస్తున్న సేవలు ప్రజలు గుర్తిస్తున్నారన్నారు. వ్యవసాయ ఆధారిత దేశంలో రైతు సంతోషంగా ఉండకపోతే అభివృద్ధి జరగదనే సత్యాన్ని తమ ప్రభుత్వం గుర్తించిందన్నారు. రైతులు కూడా గతంలో కంటే ఎంతో సంతోషంగా ఉన్నారని చెప్పారు. దేశంలో మరే ముఖ్యమంత్రి ఇటువంటి పథకాలు అమలు చేయడం లేదని తెలిపారు. పొన్నూరు శాసనసభ్యులు రోసయ్య మాట్లాడుతూ ప్రభుత్వం చెప్పిన దానికంటే కూడా ఎక్కువ పథకాలు అందుతున్నాయన్నారు. ధరల స్థిరీకరణకు 3,000 కోట్లు ఏర్పాటు చేయడంతో పాటు రైతులకు ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు 2,000 కోట్లతో ఆదుకోవడానికి సిద్ధంగా ఉన్నామన్నారు. అందుకే ముఖ్యమంత్రిని అన్ని వర్గాల ప్రజలు గుండెల్లో పెట్టుకుని చూసుకుంటున్నారని కొనియాడారు. ప్రభుత్వ విద్య వైద్య వ్యవసాయానికి ఎంతో ప్రాధాన్యత ఇస్తుందని తెలిపారు. ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి యొక్క సారథ్యంలో భారతదేశంలో ఎక్కడా లేని విధంగా ప్రతి నెల కూడాను 2-3 రకాలైన సంక్షేమ కార్యక్రమాలతోటి ఆ సంక్షేమ కార్యక్రమాల యొక్క ప్రతిఫలాలు సంబంధిత లబ్ధిదారులకు చెందుతూ రాష్ట్ర ప్రజలందరూ కూడా ఎంతో సుఖ సంతోషాలతో ఉన్న పరిస్థితులు ఉన్నాయి. భారతదేశం ఏ ముఖ్యమంత్రి కూడాను ఇన్ని విధాలైనటువంటి సంక్షేమ కార్యక్రమాలు ప్రవేశపెట్టినటువంటి దాఖలాలు లేవు ఎప్పుడు కూడా. మరి ముఖ్యంగా ఈ 2 సంవత్సరాల్లో కోవిడ్
వలన అన్ని రాష్ట్రాల్లో కూడాను ఆర్థికంగా అనేక రకాల ఇబ్బందులు ఎదుర్కొన్నప్పటికీ కూడాను మన రాష్ట్రానికి సంబంధించినంత వరకు ఏ ఒక్క సంక్షేమ కార్యక్రమం కూడాను ఎక్కడా కూడాను పెండింగ్ పెట్టకుండా అన్ని అమలు జరుపుతూ సంక్షేమ పథకాల యొక్క రథసారధిగా జాతీయ స్థాయిలోనే గౌరవాన్ని గుర్తింపుని తెచ్చుకున్న పరిస్థితులు ఉన్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో వ్యాపార రంగానికి సంబంధించినంత వరకు పెద్దపీట వేస్తూ గతంలో వ్యాపారం అంటే దండగా అన్నటువంటి పాలకులకు కనువిప్పు కలిగే విధంగా ఆంధ్రరాష్ట్రంలో ప్రతి రైతు కూడాను గౌరవంగా గర్వంగా నేను జగన్ మోహన్ రెడ్డి గారి యొక్క పరిపాలనలో ఒక సాధారణ రైతుగా గౌరవంగా బ్రతకగలుగుతున్నాను అని చెప్పి తలెత్తుకు తిరిగే విధంగా రైతాంగానికి సంబంధించినంత వరకు పెద్దపీట వేస్తున్న పరిస్థితులు రైతాంగానికి సంబంధించినంత వ్యాపార పంట అదును ప్రారంభం నుంచి రైతు పండించినటువంటి పంటను గిట్టుబాటు ధరకు అమ్ముకునే విధంగా అన్ని రకాలైనటువంటి సౌకర్యాలు రైతాంగానికి కల్పిస్తున్న పరిస్థితులు ఉన్నాయి. ఆర్బీకే రైతు భరోసా కేంద్రాల ద్వారా అవసరమైనటువంటి రైతుకు అవసరమైన సలహాలు సూచనలు ఇవ్వటం వాటితో పాటుగానే పంటకు పెట్టుబడికి అధిక వడ్డీలకు బయటకు వెళ్లకుండా ఉండే విధంగా వారికి ఆర్థికపరమైన చేయూతను అందిస్తూ రైతు భరోసా ద్వారా వేలాది కోట్ల రూపాయల రైతాంగానికి ఆర్థిక సహాయం చేస్తున్న పరిస్థితులు ఉన్నాయి. ఆ క్రమంలో భాగంగానే ఈరోజు మన గుంటూరు జిల్లాకు సంబంధించినంత వరకు రైతు భరోసా ద్వారా సుమారుగా 177 కోట్ల రూపాయలు, ఇది మూడో విడత. అలాగే సున్నా వడ్డీకి సంబంధించినంత వరకు 8.5 కోట్ల రూపాయలు, వాహన యాంత్రీకరణకు సంబంధించి 1.34 కోట్ల రూపాయలు. అంటే ఈ విధంగా ప్రతి రాష్ట్రంలో కూడాను కోట్లాది రూపాయలు రైతాంగానికి ఆర్థిక చేయూతను అందిస్తూ గత పాలకులు పెండింగ్ రైతాంగానికి సంబంధించి పెట్టుబడి పెట్టిన విషయంలో కానివ్వండి, ఇన్సూరెన్స్ సంబంధించి కానివ్వండి, సున్నా వడ్డీకి సంబంధించి కానివ్వండి, గతంలో తెలుగుదేశం ప్రభుత్వంలో పెండింగ్ ఉన్నటువంటి బకాయిలు మొత్తం కూడాను పూర్తిగా క్లియర్ చేయటమే కాకుండా అదనపుగా ఆర్థిక సహాయాన్ని అందిస్తున్న పరిస్థితులు ఉన్నాయి. రానున్న రోజుల్లో వ్యవసాయ రంగానికి సంబంధించి ఆంధ్ర రాష్ట్ర రైతు ఇంకా గౌరవంగా బ్రతికేదానికి అవసరమైన అనేక రకాల చర్యలు తీసుకోవటమే కాకుండా ఒకవైపు రైత వ్యవసాయదారులను ఆర్థికంగా ఆదుకుంటూ సాగునీటి ప్రాజెక్ట్స్ ఎన్నో పెండింగ్ ఉన్నాయి. పోలవరం కానివ్వండి, మన వెలుగొండ కానివ్వండి, ఒక్కొక్క ప్రాంతంలో కొన్ని కొన్ని ప్రాజెక్ట్స్ ఉన్నాయి. ఈ ప్రాజెక్ట్స్ అన్నింటినీ కూడా సకాలంలో పూర్తి చేయడానికి అవసరమైన అన్ని రకాల సహాయ చర్యలు తీసుకునే పరిస్థితులు ఉన్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి గారి యొక్క నాయకత్వంలో ఆంధ్ర రాష్ట్ర రైతాంగం ముందు ఇంకా మంచి భవిష్యత్తు ఉంటుందని చెప్పేదాన్ని ఎలాంటి సందేహం లేదని చెప్పి సందర్భంగా తెలియజేస్తాను. ప్రజా సమస్యల పరిష్కారం కోసం గుంటూరు గ్రామీణ ఎస్పీ విశాల్ గున్ని చేపట్టిన డైల్ యువర్ ఎస్పీ కార్యక్రమం ఈ రోజు 13 ఫిర్యాదులు అందినట్లు ఎస్పీ విశాల్ గున్ని తెలిపారు. గత 11 వారాలుగా ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. 10 వారాల కార్యక్రమంలో 155 ఫిర్యాదులు అందాయని, వాటన్నిటినీ పరిష్కరించడం జరిగిందని ఎస్పీ తెలిపారు. అయితే ఇతర జిల్లాలు మరియు రాష్ట్రాల ప్రజల నుండి, విదేశాల నుండి కూడా తరచుగా ఫోన్ కాల్స్ వస్తున్నాయని ఎస్పీ అన్నారు. రూరల్ జిల్లా ప్రజల నుండి స్వీకరించిన ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించామని పోలీస్ అధికారులను ఆదేశించామన్నారు. ఇతర ప్రాంతాల ప్రజల సమస్యలను సంబంధిత అధికారుల దృష్టికి తీసుకువెళ్లినట్లు చెప్పారు. అధికారుల ద్వారా సంబంధిత ప్రాంతాల పోలీస్ అధికారుల దృష్టికి తీసుకువెళ్తామన్నారు. ఈ రోజు విశాఖపట్నం, కృష్ణా, పశ్చిమ గోదావరి, గుంటూరు అర్బన్ పరిధి నుండి ఎక్కువగా ఫోన్ కాల్స్ వచ్చినట్లు చెప్పారు. గ్రామీణ జిల్లా నుండి డబ్బులు అప్పుగా తీసుకొని చెల్లించడం లేదని, పొలం కౌలుకు తీసుకొని కౌలు చెల్లించడం లేదని, అధిక కట్నం కోసం భర్త అత్తమామలు వేధిస్తున్నారని, తన బాబాయిలు తన తండ్రి సంతకం చేయించుకొని పొలం అమ్ముకొని తమకు రావలసిన 25 లక్షల రూపాయలు ఇవ్వకుండా బెదిరిస్తున్నారని, ఇలా అనేక సమస్యల పరిష్కారం కోసం ఫోన్లు వచ్చినట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో ఎస్పీతో పాటు డిఎస్పీ, ఎస్పీ కమలాకర్, స్పందన సిఐ శ్రీనివాసరావు, కమ్యూనికేషన్స్ సిఐ సుజాత, ఇతర సిబ్బంది పాల్గొన్నారు. అందరికీ నమస్కారం అండి. డైలీ ఎస్పీ ప్రోగ్రామ్ ఈజ్ ఎక్స్క్లూజివ్లీ ఫర్ గుంటూరు రూరల్ డిస్ట్రిక్ట్, బట్ వీ విల్ డెఫినెట్లీ ట్రై అండ్ హెల్ప్ వేరే జిల్లాల నుంచి కాల్ చేస్తున్నటువంటి కాలర్స్ కూడా. We will try and accommodate you, but in case of emergency, first dial 100. Vere rashtra nunchi calls thina 20 people ki we are very happy. Chala santoshanga undi meeranta manchiga ee program na andukunnaru, anta manchiga response icharu. But daichesi mee problems unte
please contact your local officers in Telangana or respective districts. We will try to bring it to the notice of your officers, Madrishtik Vachinapudu, but please rely on the 100 number and numbers of your local jurisdiction officers. Important manaki WhatsApp helpline, mana Guntu rural jilla prajalak matrame, 8866268899. Maroksar repeat chestunanu, 8866268899. ఈ నంబర్ 24/7 మీరు వాయిస్ కానీ ఫోటోస్ కానీ లేదా వీడియోస్ కానీ మీ కంప్లైంట్ ఫోటోస్ కానీ అన్నీ కూడా పెట్టొచ్చు, మనం వెంటనే స్పందిస్తాం. అదేవిధంగా వెడ్నస్డేస్ 11:00 నుంచి 12 వరకు 8688405050 ఈ నంబర్లో 1 అవర్ డైరెక్ట్గా నేను కూడా డైలీ రెసిపీ ప్రోగ్రామ్ భాగంగా మీతో ఇంటరాక్ట్ అవుతాను. సో అగైన్ మరొకసారి ప్రతి ఒక్కరికి రిక్వెస్ట్ చేస్తున్నాను, ఐ వాంట్ ఎవ్రీ వన్ ఇన్ కేస్ ఆఫ్ ఎమర్జెన్సీ టు ఫస్ట్ కాల్ 100. మరొకసారి ఈ యొక్క విజ్ఞప్తి చేస్తూ సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ. ఇప్పుడు కొద్దిసేపు విరామం. గత 30 సంవత్సరాలుగా ఆదరిస్తున్న మా కస్టమర్ దేవుళ్లకు వందనం, అభివందనం. 30 గ్రాముల సాతాహారాలు, 8 గ్రాముల నెక్లెస్లు, ప్రత్యేక కలెక్షన్స్ వచ్చి ఉన్నవి. ఇంకా మెషిన్ మేడ్ బ్యాంగిల్స్, ప్లెయిన్ బ్యాంగిల్స్, డిడి బాల్స్, కాసికాయ దండలు, లేజర్ కటింగ్ వడ్డాణాలు, వంకీలు, పచ్చి వర్క్ గాజులు మరియు హారాలు, జెంట్స్ కడియాలు, కటింగ్ బ్రాస్లెట్స్ మొదలుగునవి సరికొత్త డిజైన్స్ లో రెడీగా లభించును. కెంపు పచ్చ నెక్లెస్లు, స్టోన్స్ బుట్టలు సరికొత్త డిజైన్స్ లో రెడీగా లభించును. లక్ష్మీ కాసుల హారాలు, రామ్ పరివార్ హారాలు, పచ్చివర్క్ హారాలు, బెంగాలీ గాజులు, వంకీలు, లేటెస్ట్ మోడల్ నెక్లెస్లు, ప్రత్యేక కలెక్షన్స్ వచ్చి ఉన్నవి. డిడి బాల్స్, కాసికాయ దండలు ఇవే కాక ప్రపంచ ప్రఖ్యాత కిస్నా డైమండ్ జ్యువెలరీకి ఆథరైజ్డ్ డీలర్స్ శారదాంబా జ్యువెలర్స్. 95% ప్యూరిటీతో వెండి కంచాలు మా ప్రత్యేకత. అన్ని మోడల్స్ వడ్డాణాలు రెడీగా లభించును. మ్యారేజ్ ఆర్డర్స్ పై ఫ్లాట్ రేట్. 3 తరాల నమ్మకం నాణ్యతకు చిరునామా శారదాంబా మెయిన్ రోడ్, నరసరావుపేట. ప్రొప్రైటర్ నాగసరపు సుబ్బరాయ్ గుప్తా, మాజీ మున్సిపల్ చైర్పర్సన్. గుంటూరు జిల్లాలోని అతిపెద్ద 916 BIS హాల్మార్క్ గోల్డ్ షోరూమ్ కపిలబాయ్ విజయ్ కుమార్ జ్యువెలర్స్. 3.5 దశాబ్దాలుగా పల్నాడులు ఏ శుభకార్యమైనా ముందుగా గుర్తుకొచ్చే పేరు కపిలబాయ్ విజయ్ కుమార్. పండుగల సందర్భంగా సరికొత్త మోడల్స్ తో మీకు స్వాగతం. లక్ష్మీ కాసుల హారాలు, రామ్ పరివార్ హారాలు, పచ్చివర్క్ హారాలు, బెంగాలీ గాజులు, వంకీలు, లేటెస్ట్ మోడల్ నెక్లెస్లు, ప్రత్యేక కలెక్షన్స్ వచ్చి ఉన్నవి. డిడి బాల్స్, కాసికాయ దండలు, లేజర్ కటింగ్ వడ్డాణాలు, జెంట్స్ కడియాలు, కటింగ్ బ్రాస్లెట్స్ మొదలుగునవి సరికొత్త డిజైన్స్ లో రెడీగా లభించును. 92.5% ప్యూరిటీతో వెండి కంచాలు మరియు అన్ని రకాల వెండి వస్తువులు అతి పెద్ద కలెక్షన్ గల జిల్లాలోని ఏకైక షోరూమ్ కపిలబాయ్ విజయ్ కుమార్ జ్యువెలర్స్. అన్ని మోడల్స్ వడ్డాణాలు రెడీగా లభించును. మ్యారేజ్ ఆర్డర్స్ పై ఫ్లాట్ రేట్. బంగారు నగల స్కీమ్ లో చేరండి. 11 నెలలు మీరు చెల్లిస్తే 12వ నెల మీకోసం మేము చెల్లిస్తాం. స్కీమ్ పూర్తయిన తర్వాత జమ చేసిన మొత్తానికి తగు విలువ కల బంగారు ఆభరణాలు పొందవచ్చు. కపిలబాయ్ విజయ్ కుమార్ జ్యువెలర్స్, మెయిన్ రోడ్, నర్సరావుపేట. ఫోన్ నంబర్ 0864722380. మేనేజింగ్ పార్ట్నర్స్ కపిలబాయ్ విజయ్ కుమార్, గుడవర్తి దేవరాజ్ కిషోర్. అన్ని బ్యాంకుల క్రెడిట్ కార్డులు అంగీకరించబడును. వెల్కమ్ బ్యాక్. గుంటూరు రూరల్ ఎస్పీ విశాల్ గున్ని ఆదేశాల మేరకు నరసరావుపేట డిఎస్పీ విజయ్ భాస్కర్ రావు ఆధ్వర్యంలో పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవ వారోత్సవాలు పల్నాడు బస్టాండ్ నుండి గడియార స్తంభం వరకు కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో డిఎస్పీ విజయ్ భాస్కర్ రావు మాట్లాడుతూ దేశ భద్రత కోసం బార్డర్లో ప్రాణాలర్పించిన పోలీస్ సోదరులకు రాష్ట్ర ప్రభుత్వం తరఫున ధన్యవాదాలు తెలియజేస్తూ అదే విధంగా విధులు నిర్వహిస్తున్న పోలీసుల అందరికీ అమరవీరుల సంస్మరణ దినోత్సవం ప్రతి ఒక్కరూ జరుపుకోవడం జరుగుతుందన్నారు. విధి నిర్వహణలో రాత్రింబవళ్లు కష్టపడి అమరులైన పోలీస్ సోదరులకు నివాళులర్పిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో 1 టౌన్, 2 టౌన్, రూరల్ ఎస్ఐ, సిఐ, పోలీస్ అధికారులు పాల్గొన్నారు. జోహార్ పోలీస్ సమర వీరులకు, జోహార్ పోలీస్ సమర వీరులకు, జోహార్ పోలీస్ సమర వీరులకు, జోహార్ పోలీస్ సమర వీరులకు. కరోనా టైంలో కానీ డ్యూటీలో ఉండి ప్రాణాలు అర్పించినటువంటి పోలీస్ సమర వీరులకు జోహార్ అంటూ
కొవ్వొత్తుల ర్యాలీ బయలుదేరి వస్తుంది. నరసరావు డిఎస్పీ గారి ఆధ్వర్యంలో మరియు పోలీస్ శాఖ వారి ఆధ్వర్యంలో బయలుదేరి వస్తుంది. జోహార్ పోలీస్ అమర వీరులకు, జోహార్ పోలీస్ అమర వీరులకు కోసం ప్రాణాలు అర్పించినటువంటి జోహార్ పోలీస్ అమర వీరులకు అంటూ కొవ్వొత్తుల ర్యాలీ బయలుదేరి వస్తుంది. నరసరావు డిఎస్పీ గారి ఆధ్వర్యంలో జోహార్ పోలీస్ మన కోసం ప్రాణాలు అర్పించినటువంటి देश भद्रता कोसम वोटर् प्राणा पोली सोदर को अदे विधा मैं राष्ट्र प्रभुत् तरफ मन राष्ट्र में विधु निर्वे शाख प्रति उद्योग संस्मरण दिन का निर्वे जो मुख्य विधि निर्वहण में रात्रि बहुत कष्ट प्रजल कोसम ड्यूटी चू प्राण पोली सोदर को గుర్తుగా ఈ యొక్క ర్యాలీని మేము నర్సరావుపేట సబ్ సెంటర్ నర్సరావుపేట టౌన్లో నిర్వహిస్తున్నాము. ఎందుకంటే ప్రతి పోలీసు ఉదయం 7 గంటలకు ఇంటి నుంచి బయటకు వస్తే సాయంత్రం మళ్ళీ 10 గంటలకు ఇంటికి పోయిన దాకా ప్రతి మీద సోమలాగా ఉంటుంది ఉద్యోగం. ఏ టైం ఎలా ఉంటుందో ప్రతి క్షణం ఆలోచించి ఆరోగ్యం బాగా చెడగొట్టుకొని ఆరోగ్యం బాగాలేకపోయినా సరే తన వృత్తిపరంగా తన విధి నిర్వహిస్తూ ఎంతోమంది ఈ ఉగ్రవాద చేతుల్లో కానీ రకరకాల ప్రాణాలు పోగొట్టుకున్నారు. అదే విధంగా ఈ కరోనా టైంలో కూడా ప్రతి పోలీసు మిగతా డిపార్ట్మెంట్లు కాకుండా ప్రతి పోలీసు రాత్రి బౌళ్ళు ప్రజల కోసం త్యాగం చేశారు. ఆ క్రమంలో కూడా చాలామంది ప్రాణాలు పోగొట్టుకోవడం జరిగింది. సో ఈ యొక్క ఈ పోలీసు యొక్క వారోత్సవాల సందర్భంగా ఈ యొక్క ర్యాలీ నిర్వహించిన మా పోలీస్ సోదరులందరికీ మా సభ్యుని తరఫు నేను అభినందనలు తెలియపరుచుకుంటున్నాను. రోమిచిల్ల మండలంలో నల్లగార్లపాడు గ్రామంలో రైతులు సాగు చేస్తున్న వరి పంటలను ఎలుకల నుండి నివారించేందుకు గాను సామూహిక ఎలుకల నివారణ కార్యక్రమం చేపట్టనున్నట్లు ఏడీఏ మస్తానమ్మ మండల వ్యవసాయ అధికారి బి శ్రీనివాస్ నాయక్ తెలిపారు. ఈ సందర్భంగా మస్తానమ్మ మాట్లాడుతూ రైతులు సాగు చేస్తున్న వైరు పైర్లను ఎలుకలు పాడు చేయడం వల్ల తీవ్రంగా నష్టపోతున్నారని అన్నారు. అందుకని మండలంలో సామూహిక ఎలుకల నివారణ కార్యక్రమం చేపట్టామని తెలిపారు. 96% నూకలు, 2% వేప నూనె, 2% గోమోడైలిన్తో కలిపి మందు తయారు చేసి రైతులకు ఉచితంగా పంపిణీ చేస్తున్నామని తెలిపారు. వీటిని పొట్లాలుగా కట్టి పొలాల్లో ఎలుకల రంధ్రాల వద్ద పెడితే వాటిని తిని చనిపోతాయన్నారు. ఈ అవకాశాన్ని రైతులు సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఈరోజు ఈ ఎన్ఎస్పీ ఏరియాలో అది మన నర్సరావుపేట సబ్ డివిజన్ లో సామూహిక ఎలుకల నివారణ కార్యక్రమం అనేది చేపట్టడం జరుగుతుంది. దీనిలో భాగంగా మనం బ్రోమోడైలిన్ అనే మందుని రైతులకి సబ్సిడీ మీద ఫ్రీ కాస్ట్ సబ్సిడీతో ఇవ్వడం జరిగింది. దానికి కావలసిన నూకలు, నూనె రైతులు సమకూర్చుకొని వారికి జాగ్రత్తగా 96% నూకలు, 2% ఆయిలు, 2% బ్రోమోడైలిన్ మందుతో 100 గ్రాములకి 10 ప్యాకెట్లు వచ్చేటట్టుగా కలపడం జరిగింది. దాన్ని హెక్టేర్కి అంటే ఎకరానికి 20 ప్యాకెట్లు ఆ కలిపిన ప్యాకెట్స్ ఎకరానికి 20 చొప్పున డిస్ట్రిబ్యూషన్ జరిగింది. ఈ విధంగా జరగటం వల్ల సామూహికంగా ఒక పెట్టుకోవడం వల్ల ఎలుకల వల్ల నష్టం అనేది మనకి 10% నష్టం జరుగుతుంది. అంటే సుమారు 50 బస్తాలు వీళ్ళు వస్తే 5 బస్తాలు నష్టం జరుగుతుంది. కాబట్టి ఆ నష్టం అనేది నివారించుకోవడానికి ఎలుకల నివారణ కార్యక్రమం అనేది చాలా బాగా ఉపయోగపడుతుంది. ఈ విధంగా మనం ఎలుకలను సామూహికంగా నివారించుకోవాలని ఈ నర్సరావుపేట సబ్ డివిజన్లో జరుగుతున్న నర్సరావుపేట 2 చెర్ల అందరు రైతులు కూడా ఉపయోగించుకోవాలని కోరుకుంటూ ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయం నుండి పలు సంక్షేమ పథకాల నగదును బటన్ నొక్కి లబ్ధిదారుల ఖాతాలలోకి జమ చేసిన సీఎం జగన్మోహన్ రెడ్డి. డైల్యూవర్ ఎస్పీ కార్యక్రమానికి విశేష స్పందన ఉంది అంటున్న రూరల్ ఎస్పీ విశాల్ గుని. వరి పంటను ఎలుకల నుండి కాపాడేందుకు సామూహిక ఎలుకల నివారణ కార్యక్రమం ఏడీఏ మస్తానమ్మ. జీసీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి మరో బులెటిన్ లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.
ఈ బులెటిన్ మీకు సమర్పించిన వారు శారదాంబ మెయిన్ రోడ్ నరసరావుపేట కపలవాయి విజయ్ కుమార్ జ్యువెలర్స్ మెయిన్ రోడ్ నరసరావుపేట గత 30 సంవత్సరాలుగా ఆదరిస్తున్న మా కస్టమర్ దేవుళ్ళకు వందనం అభివందనం 30 గ్రాముల సాతాహారాలు 8 గ్రాముల నెక్లెస్లు ప్రత్యేక కలెక్షన్స్ వచ్చి ఉన్నవి ఇంకా మెషిన్ మేడ్ బ్యాంగిల్స్ ప్లేన్ బ్యాంగిల్స్ డిడి బాల్స్ కాసికాయ దండలు లేజర్ కటింగ్ వడ్డాణాలు వంకీలు పచ్చివర్క్ గాజులు మరియు హారాలు జెంట్స్ కడియాలు కటింగ్ బ్రాస్లెట్స్ మొదలుగునవి సరికొత్త డిజైన్స్ లో రెడీగా లభించును కెంపు పచ్చ నెక్లెస్లు స్టోన్స్ బుట్టలు సరికొత్త డిజైన్స్ లో రెడీగా లభించును లక్ష్మీ కాసుల హారాలు రామ్ పరివార్ హారాలు పచ్చివర్క్ హారాలు బెంగాలీ గాజులు వంకీలు లేటెస్ట్ మోడల్ నెక్లెస్లు ప్రత్యేక కలెక్షన్స్ వచ్చి ఉన్నవి డిడి బాల్స్ కాసికాయ దండలు ఇవే కాక ప్రపంచ ప్రఖ్యాత కిష్నా డైమండ్ జ్యువెలరీకి ఆథరైజ్డ్ డీలర్స్ శారదాంబ జ్యువెలర్స్ 95% ప్యూరిటీతో వెండి కంచాలు మా ప్రత్యేకత అన్ని మోడల్స్ వడ్డాణాలు రెడీగా లభించును మ్యారేజ్ ఆర్డర్స్ పై ఫ్లాట్ రేట్ మూడు తరాల నమ్మకం నాణ్యతకు చిరునామా శారదాంబ మెయిన్ రోడ్ నరసరావుపేట ప్రొఫెసర్ నాగసరపు సుబ్బరాయ్ గుప్తా మాజీ మున్సిపల్ చైర్పర్సన్ గుంటూరు జిల్లాలోని అతిపెద్ద 916 బిఐఎస్ హాల్మార్క్ గోల్డ్ షోరూమ్ కపిలబాయి విజయ్ కుమార్ జ్యువెలర్స్ 3.5 దశాబ్దాలుగా పల్నాడులు ఏ శుభకార్యమైనా ముందుగా గుర్తుకొచ్చే పేరు కపిలబాయి విజయ్ కుమార్ పండుగల సందర్భంగా సరికొత్త మోడల్స్ తో మీకు స్వాగతం లక్ష్మీ కాసుల హారాలు రామ్ పరివార్ హారాలు పచ్చివర్క్ హారాలు బెంగాలీ గాజులు వంకీలు లేటెస్ట్ మోడల్ నెక్లెస్లు ప్రత్యేక కలెక్షన్స్ వచ్చి ఉన్నవి డిడి బాల్స్ కాసికాయ దండలు లేజర్ కటింగ్ వడ్డాణాలు జెంట్స్ కడియాలు కటింగ్ బ్రాస్లెట్స్ మొదలుగునవి సరికొత్త డిజైన్స్ లో రెడీగా లభించును 92.5% ప్యూరిటీతో వెండి కంచాలు మరియు అన్ని రకాల వెండి వస్తువులు అతి పెద్ద కలెక్షన్ గల జిల్లాలోని ఏకైక షోరూం కపలవాయి విజయ్ కుమార్ జ్యువెలర్స్ అన్ని మోడల్స్ వడ్డాణాలు రెడీగా లభించును మ్యారేజ్ ఆర్డర్స్ పై ఫ్లాట్ రేట్ బంగారు నగల స్కీమ్ లో చేరండి 11 నెలలు మీరు చెల్లిస్తే 12వ నెల మీకోసం మేము చెల్లిస్తాం స్కీమ్ పూర్తయిన తర్వాత జమ చేసిన మొత్తానికి తగు విలువకల బంగారు ఆభరణాలు పొందవచ్చు కపలవాయి విజయ్ కుమార్ జ్యువెలర్స్ మెయిన్ రోడ్ నర్సరావుపేట ఫోన్ నంబర్ 0864722380 మేనేజింగ్ పార్ట్నర్స్ కపలవాయి విజయ్ కుమార్ గుడవర్తి దేవరాజ్ కిషోర్ అన్ని బ్యాంకుల క్రెడిట్ కార్డులు అంగీకరించబడను